Hi friends, ఇవాళ మీకు నా గార్డెన్ లోని వాటర్ లిల్లీ చూపెడుతున్నాను. ఇది వర లాంటిది తీసుకున్నాను, ట్యాంకులకు పెట్టే వర లాంటిది. కింద అడుగు భాగం కూడా క్లోజ్ చేయించి అది తీసుకున్నాను వాటర్ లిల్లీ పెట్టడానికి. దీంట్లో రెడ్ సాయిల్ అయితే వాటర్ ఉంటుంది కాబట్టి కదిలిపోతుంది, కదిలిపోయి విడివిడి అయిపోతుంది, మొక్క వేళ్ళు పట్టుకోవు. కంపల్సరీ బంక మన్ను లాంటిది పెట్టాలి. పెట్టినప్పుడే కొద్దిగా బంక మన్ను లాంటిది పెడితే గట్టిగా ఏళ్ళు అయ్యి దానికి పట్టుకుని ఉంటుంది. దీంట్లో చేపపిల్లలు అవి కూడా వేసుకుంటే వాటర్ ఫ్రెష్గా ఉంటుంది. దీనికి బయటకు వాటర్ పోవటానికి ఏమీ పెట్టించక్కర్లేదు. ఈ వాటర్ తీసి మనం మిగతా మొక్కలకు పోసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి వినాయకుడు నిమజ్జనం చేస్తాం కదా, అది ఈ తొట్టులో చేసుకోవచ్చు మనం. ఇప్పుడు అందరం మట్టి వినాయకులను వాడుతున్నాం కదా, మట్టి వినాయకులను పూజిస్తున్నాం. అది తీసుకొచ్చి డైరెక్ట్ మన ఇంట్లో మనం మన దేవుణ్ణి నిమజ్జనం చేసుకోవచ్చు. ఇది ఎల్లో కలర్ వాటర్ లిల్లీ, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. లేత గింజాల కలర్ లాంటిది, వైలెట్ కలర్, పింకు, తెలుపు, మనం ఊళ్ళలో చూస్తాం. గులాబీ రంగు, తెలుపు, పెద్ద పెద్ద పువ్వులు మనం ఊళ్ళలో చెరువుల్లో చూస్తాము. ఇదే ఇంకొక వాటర్ లిల్లీ ప్లాంట్ ఉంది. దీంట్లో కూడా ఇదివరకు ఫిష్లు ఉండేవి కానీ మన సమ్మర్లో పోయాయి వేటికి. ఇది ఇంకొక వాటర్ లిల్లీ ప్లాంటు. దీంట్లో ఫిష్లు ఉన్నాయి. ఫిష్లు వేసుకుంటే మనకి వాటర్ క్లియర్గా బాగుంటుంది. ఆ వాటర్ తీసి తిరిగి మొక్కలకి వేసుకోవచ్చు. ఆ వాటర్ పారబోయకుండా లేదంట వేస్ట్ చేయకుండా మనం అదే వాటర్ తిరిగి మొక్కలకి వేసుకోవచ్చు. దీంట్లో అప్పుడప్పుడు కొద్దిగా
వెర్మి కంపోస్ట్. వేస్ట్ డికంపోజర్ కూడా కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే పెద్ద పెద్ద చెరువుల్లోనే వాడుతున్నారని ఇస్తున్నారు. కానీ నేను ఈ వాటర్ లిల్లీస్ తొట్టులో కూడా కొద్దిగా పోస్తున్నాను కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.